సంయుక్త శాఖ జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు శివప్రకాష్ రాజు వనదుర్గాపురం విచ్చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు మరియు ఊరు సమస్యలన్నిటిని పరిష్కరించి త్వరలోనే గ్రామానికి జరగాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గర నుండి జరిపిస్తానని ఊరి ప్రజల ముందు ఆయన తెలియజేశారు దీనికి విచ్చేసిన వారు వైఎస్ఆర్సీపీ నాయకులు లీడర్లు వాలంటీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు పాల సముద్రం మండలం ప్రారంభం నుంచి ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత దాదాపు రెండు టర్ములు ఒకతను మంత్రిగా ఉండా ఒకమే స్పీకర్ గా మంత్రిగా ఒక టర్ము డిప్యూటీ స్పీకర్ గా ఒక టర్ము ఉంది దీనిలో అభివృద్ధి ఏమేం జరిగిందో చూడమనండి ఇప్పుడు నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి అయినాక 47 కోట్ల రూపాయల పనులు జరిగినా త్రూఅవుట్ మండలం ఇప్పుడు ఇంకా 80 కోట్లకి పెండింగ్ ఉంది ఇంకొక నెల రెండు నెలలు మూడు నెలలు ఎలక్షన్ లేదంటే ఎవరికి కొద్దిగా దాని ముఖ్యంగా వనదుర్గాపురములో పాలసముద్రం రావాలంటే తమిళనాడులో పోయి చుట్టుకొని రావాల్సి పడుతుంది వాళ్ళు టూ వీలర్లు అన్నీ కూడా వెహికల్స్ తమిళనాడులో ఆపడము వాళ్ళకు ఇబ్బంది పడుతుంది అది ఇప్పుడు మన మండలంలో మూడు చోట్ల టీవీఎన్ఆర్పురం వనదుర్గాపురం మళ్ళీ మహదేవపురం మూడు అప్రూవల్ అయింది ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చేసింది నిన్న త్వరలో ఎస్టిమేట్ చేసి టెండర్ పిలుస్తారు దానివల్ల వనదుర్గాపురం ప్రజలకు ఏమంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లలోనే పాలసముద్రం వచ్చిపోవడానికి తొందర ఉంటుంది మళ్ళీ చాలా సంవత్సరాల నుంచి బస్సు లేదంటే మనం తిరుమల రాజపురం అరౌండ్ బస్సు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు తర్వాత ముఖ్యంగా మెయిన్ ఏమంటే మామిడి మాను మడుగు ఆడ రిసోర్స్ లేకుండా ప్రజలు వేరే వేరే పనులు చేసుకుంటూ మనసు తంపుకుని వాళ్ళ బిడ్డలు బ్రతుకు కోసం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అవసరం లేకుండా వాళ్ళదంతా పొలాలంతా ఇరిగేషన్కి వచ్చేటట్టు మామిడి మాను మడుగు 14.8 కోట్ల రూపాయల డ్యాము 5.37 కోట్ల రూపాయల కెనాల్ రెండు పక్కల శాంక్షన్ అయ్యింది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది సీఎం గారు సైన్ కూడా అయిపోయింది ఇంకా క్యాబినెట్లో పెట్టి టెండర్ వెళ్ళాల్సింది అంతే బాకీ ఉంది దానివల్ల 4 పంచాయతీలలో నీటి సమస్య లేకుండా ఆ డ్రై ఏరియా నుండి దాని కూడా లిఫ్టింగ్కి రాసిందా అది క్లియర్ అవుతా ఉంది రోడ్లు ఇవన్నీ ఇన్నేళ్ళు జరగంది ఇప్పుడు జరుగుతూ ఉంది ఇది కాకుండా మన పంచాయతీలలో కొన్ని చోట్ల పనులు జరగకుండా ఒక 4 కోట్ల రూపాయలు రిటర్న్ పోయింది ఇప్పుడు 1.47 కోట్ల రూపాయలు 13 పంచాయతీలకు గాను ట్యాప్ కనెక్షన్లకు వచ్చినారు మనకి ఇంతకు మునుపు ఉండేటప్పుడు గవర్నమెంట్ కొన్ని ఏజెన్సీస్కి ఇచ్చేసి బల్బులు దానిలో కమిషన్ తీసుకుని మీకు చాలా చోట్ల బల్బులు లేకుండా ఇబ్బందులు పడి ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే సెక్రటరీనే కొని ఏమని ఉండరు రేపు పంచాయతీ కన్క్లూడ్ అయినాక ఎలక్షన్లో పంచాయతీ ప్రెసిడెంట్కి ఆ జవాబుదారు ఉంటుంది ఆ పంచాయతీ ప్రెసిడెంట్ ఆ ఊర్లోనే ఉంటాడు కాబట్టి ఏ స్ట్రీట్లో కానీ లైట్ లేదన్న వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు అటెండ్ చేస్తారు ఇంతకు మునుపు ఏజెన్సీస్ వాళ్ళు చిత్తూరులోనూ పుత్తూరులోనూ ఉండేవాళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తేనే వాళ్ళు వచ్చేదానికి కష్టంగా ఉంటుంది ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉంటారు ఇబ్బంది ఉండలేదు ఈ మాదిరిగా అభివృద్ధి చెందుతా సహిత లేకుండా తెలుగుదేశం వాళ్ళు బుడతారు దాన్ని మానుకుని అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటే వాళ్ళు కూడా దేవుడు ఇప్పుడు ఇంతకు మునుపు జాయిన్ అయినారు ఇప్పుడు మీరు పార్టీ వచ్చిందనే కాదు పార్టీలో జరుగుతూ ఉండే స్కీమ్స్ అభివృద్ధి దాన్ని చూసి వస్తుంటారు అట్రాక్ట్ అయ్యి అంతేగాని మేము ఈ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ లీడర్ ఎవరైనా బలవంతం చేసి మీరు రెండని ఎవరినైనా పిలిచిన దాఖలాలు ఎక్కడైనా సరే చూపించండి రాష్ట్రంలో వాళ్ళే వాలంటరీగా వచ్చినప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఉండే పార్టీ వాళ్ళ తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటుంది ఎవరన్నా రావచ్చు పోవచ్చు కాకపోతే మొదటి నుంచి జెండాలు మోసిన పార్టీ నాయకుల్ని మాత్రం పార్టీ ఎప్పుడూ మరవదు వాళ్లకు విలువిస్తారు ముందు వాళ్ళకై మిగిలినాకనే కొత్తగా వచ్చిన వాళ్ళని వాళ్లను సమంగా చూసుకుంటాం కానీ అన్ని రకాలుగా పాతోళ్ళు ఈ పార్టీ పునాదుల నుంచి ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు మాత్రం గౌరవం ఉంటుంది పార్టీ తోడుగా ఉంటుంది మనోరు కొద్ది పనులు ట్యాంకు
ఇప్పుడు మీరు ఇంకా ఈ గవర్నమెంట్ పూర్తయ్యే లోపల ఇంకెక్కడ పని చేయాలి అని యోచన చేసే పరిస్థితి వస్తుంది. పెండింగ్ పనులు కుదు. ఈ మన ఇది సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఈ పంచాయతీ అనుకోండి, ఈ పంచాయతీలు ఎక్కడ పని చేయాలి అని ఎత్తుక్కునే పరిస్థితి ప్రజలకు ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఏదో అన్ని అంటే రోడ్లంతా పెండింగ్ పడుతున్నాయి, చేస్తాం ఇల్లు గ్యారెంటీగా చేస్తాం. సార్ ఇది మీరు ఫస్ట్ టైం కదా నిలబడింది, నూనె పేపర్ కోడి చేస్తారా? లేదు ఫస్ట్ టైమే కదా? అవును. మీ అంటే ఎలా ఎలా చేయాలనుకున్నారు? ఫస్ట్ టైం నిలబడ్డారు కదా, చేయాలని మంచి చేయాలని ఈ సర్పంచ్ గారి కుటుంబం రాజకీయంగా వెనక బ్యాక్గ్రౌండ్ ఉండే కుటుంబమే. వాళ్ళ కుటుంబస్తులు వాళ్ళ స్నేహితులు పోలయ్య వాళ్ళ 5-6 మంది గ్రూప్ ఇక్కడ వచ్చి ఈ రాజకీయాలు ఇండివిజువల్ గా లేదు. 5-6 మంది పోలయ్య వెంకటేష్ సిద్ధమందుడి చిరంజీవి నాయుడు వరతరాజు లింగొకరు అందరూ కలిసి కట్టుగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ చేతులు స్ట్రెంగ్తన్ చేసేదానికి అన్ని రకాలుగా వాళ్ళంతా తోడ్పడుతున్నారు.